ఇరవై ఎనిమిది నుండి ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆన్లైన్ ప్రవేశాలను ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభించేందుకు విద్యామండలి కసరత్తు చేస్తుంది దరఖాస్తులకు సుమారు పది రోజుల పాటు అవకాశం కల్పించనున్నారు ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కొత్త రుసుములను నిర్ణయించలేదు దాంతో పాత రుసుములనే వసూలు చేయాల్సి ఉంటుంది ప్రథమ సంవత్సరానికి మూడు వేల నూట పంతొమ్మిది రూపాయలు ద్వితీయ సంవత్సరానికి మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు మాత్రమే తీసుకోవాలి ప్రైవేట్లోనూ రిజర్వేషన్లు అమలు కానున్నాయి కరోనా కారణంగా పదవ తరగతి విద్యార్థులందరినీ ఉత్తిలను చేయడంతో ఇంటర్లో చేరే వారి సంఖ్య పెరగనుంది దీంతో కొత్త కళాశాలలకు అనుమతులు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఏడు కళాశాలల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను విద్యామండలి పరిశీలిస్తుంది నెక్స్ట్ కేజీబీవి ఇంటర్ ప్రవేశాల రెండో విడత జాబితా విడుదల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇంటర్ ప్రవేశాల రెండో జాబితా విడుదలైనట్టు సమగ్ర శిక్ష అభియాన్ డైరెక్టర్ కె వెట్టిసెల్వి తెలిపారు ఈ నెల పదకొండు నుండి పద్దెనిమిది వరకు మొదటి జాబితాకు సంబంధించిన ధృవపత్రాల పరిశీలన జరిగిందని పేర్కొన్నారు రెండో విడతలో ఎంపికైన విద్యార్థుల జాబితా కేజీబీవీలకు పంపినట్లు తెలిపారు ఎంపికైన వారు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ తేదీలోపు వారి మొబైల్ నెంబర్కు సమాచారం పంపుతామని కేజీబీవీలలో ప్రత్యేక అధికారులకు రిపోర్టు రిపోర్టు చేయాలని సూచించారు ఏవైనా సమస్యలు సందేహాలుంటే నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ వన్ సెవెన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు నెక్స్ట్ ఇరవై ఎనిమిది నుండి డిఎడ్ ప్రథమ ఏడాది పరీక్షలు డిఎడ్ రెండు వేల పద్దెనిమిది ఇరవై విద్యా ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి అక్టోబర్ ఐదు వరకు తుది పరీక్షలు జరగనున్నట్లు ప్రిన్సిపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయని విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు నెక్స్ట్ ఇరవై ఆరున ఎంసెట్ ప్రాథమిక కీ ఏపీఎంసెట్ ప్రాథమిక కీని సెప్టెంబర్ ఇరవై ఆరున విడుదల చేయనున్నారు అదే రోజు సమాధాన పత్రాలను వెబ్సైట్లో ఉంచనున్నారు ప్రాథమిక కీపై ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు అనంతరం తుది కీని విడుదల చేస్తారు తొమ్మిది విడతల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు బుధవారం ఉదయం మిగిసా ముగిశాయి ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు బుధవారం మధ్యాహ్నం నుండి వ్యవసాయ ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ ప్రశాంతంగా సచివాలయ పరీక్షలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గత నాలుగు రోజులుగా ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు ఎనిమిది రకాల పరీక్షలకు హాజరయ్యారు ఈ నెల ఇరవై నుండి ప్రారంభమైన పరీక్షలు ఇరవై ఆరవ తేదీతో ముగియనున్నాయి రానున్న మూడు రోజుల్లో జరిగే ఆరు రకాల పరీక్షలకు యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు ఇది ఇలా ఉండగా నాలుగో రోజు బుధవారం ఉదయం నిర్వహించిన కేటగిరి త్రీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు యాభై రెండు పరీక్షా కేంద్రాల్లో పదమూడు వేల నూట డెబ్బై ఆరు మంది గాను పదివేల నాలుగు వందల నాలుగు మంది అభ్యర్థులు హాజరయ్యారు నెక్స్ట్ కేజీబీవీలో ఇరవై ఏడులోగా చేరాలి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నూట డెబ్బై ఒకటి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల పరిశీలన జరుగుతుంది బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ నెల పదకొండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు మొదటి జాబితాకు సంబంధించిన విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన జరిగిందని రెండో విడతల ఎంపిక చేసిన విద్యార్థినుల జాబితా సంబంధిత కేజీబీవీలకు పంపా మొబైల్ నెంబర్కు సమాచారం అందిన విద్యార్థులు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ లేగా సంబంధిత కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్